మెడికల్ సీట్ల బ్లాకింగ్ పై వస్తున్న వార్తలో నిజం లేదని డిఎంఏ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలేజీ యూనివర్సిటీలో సీట్ల బ్లాకింగ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో 50% సీట్లే కన్వీనర్ కోటా ఉన్నాయని ఆయన 10% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో నేరుగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సీట్ల వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న కాలేజీ యూనివర్సిటీ ఉపకులపతి ఎన్ఎంసీకి వివరాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. ఏవైతే వార్తలు వస్తున్నాయో అందులో ఎటువంటి నిజం కూడా లేదు. స్టూడెంట్స్ కూడా ఎటువంటి భయభ్రాంతులు కానవలసిన అవసరం లేదు. వాళ్ళ రైట్స్ కి ఎటువంటి భంగం కలగదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఒక 100 సీట్లు ఉంటే 50 సీట్లేమో గవర్నమెంట్ కన్వీనర్ కాంపిటెంట్ కోటా కింద మనం ఫిలప్ చేస్తాము. ఆ రిమైనింగ్ 50 సీట్లలో ఏవైతే ఉంటాయో దాన్ని మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. 25 సీట్లేమో MQ1 అని అంటాము. దాని తర్వాత ఒక 10% సీట్స్ ఏమో ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారు. దీ 10% సీట్స్ ఇన్స్టిట్యూషన్ అంటే మేనేజ్మెంట్ కి డైరెక్ట్ గా ఫిల్అప్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ రిమైనింగ్ 40% సీట్స్ ఏవైతే మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయో అవిటిని కూడా యూనివర్సిటీయే కౌన్సిలింగ్ ప్రక్రియతోని మెరిట్ ప్రతిపాదిక మీదనే ఫిల్అప్ చేస్తుంది. ఇటువంటివి జరిగే ఆస్కారం ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ కోటాలోనే ఉంటుంది కనుక, ఎందుకంటే స్టూడెంట్స్ బయటికి రాగలుగుతారు. అదే మన స్టేట్ సెలక్షన్స్ లలో ఇటువంటి కంప్లైంట్ చేస్తానికి కూడా ఎటువంటి తావు ఛాన్స్ కూడా ఉండదు.